రాజకీయాలకు అతీతంగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి కొండప్ప నాయుడు 19వ వర్ధంతిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో గొట్టిపాటి విగ్రహానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలకు పార్టీలకు అతీతంగా కృషి చేసిన వ్యక్తి కొండప్ప నాయుడు అని అన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను ముందుగానే అంచనా వేసి తనదైన ముద్ర వేసుకున్న ఏకైక వ్యక్తి కొండప్ప నాయుడు అని కొనియాడారు. పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ చైర్మన్ అలేఖ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కలుసుకొని మాట్లాడుకొని ఒకరినొకరు అభినందించుకోవచ్చు అని చెప్తే ఆ మీటింగ్ నువ్వు అరేంజ్ చేయన్నారు. నేనే ఆ రోజు వీళ్ళిద్దరి మీటింగ్ అరేంజ్ చేశాను. వాళ్ళిద్దరు మాట్లాడుకొని చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. యానాదిరెడ్డి వర్గం, కొండప్ప నాయుడు వర్గం అని కావిల్లో తీవ్రంగా ఉంటుంది, కానీ వాళ్ళు ఒకరి మీద ఒకరు గౌరవం మాత్రం ఎక్కడా తగ్గలేదు. వారి మాటల్లో కానీ వారి ఇది కానీ ఒకరిని ఒకరు బాగా అభిమానిస్తున్నారు. నిజంగా రాజకీయాలంటే ఇలా ఉండాలనిపించింది. కొండప్ప నాయుడు గారు చక్కటి వస్త్రధారణ చేసుకుని చాలా పద్ధతిగా నీట్గా ఉండేవారు. అధికారులతో సాంప్రదాయ పద్ధతిగా మాట్లాడేవారు. కానీ మా గురువు గారు అలా కాదు, ఆయన స్పీడ్ స్పీడ్గా ఉండేవారు. వీళ్ళిద్దరు వేషభాషల్లో కానీ వ్యవహార శైలిలో కానీ చాలా తేడా ఉండేది. కానీ వాళ్ళు ఇద్దరు సమకాలికులుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా మంచి సాంప్రదాయాలని కొనసాగిస్తూ నీతిగా రాజకీయాలు చేశారు. అందువల్లనే చిరస్థాయిగా వీరి యొక్క పనులు చేసిన పనులు ప్రజలు మర్చిపోకుండా ఉన్నారు. కార్యకర్తలు వాళ్ళు వెన్నంటే ఉన్నారని మనం చెప్తూ ఈ 19వ వర్ధం సందర్భంగా దాంట్లో పాల్గొని వారి గురించి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన బాబురావు గారికి, ఇతర మిత్రులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.